హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిస్ హోమ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండి. ఈరోజు నేను మీకు ఎగ్తో గుంటు పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్ గాను స్నాక్స్ గాను బాగుంటుంది. చూడండి, ఒక గిన్నె తీసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నారా? ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోండి, తగినంత మీ టేస్ట్కి తగ్గట్టు. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోండి. ఎప్పుడు ఎగ్ వేయకముందే మనం కారం సాల్ట్ అన్నీ యాడ్ ఎర్రగడ్డలో మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఎగ్స్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఎగ్స్ వేసిన తర్వాత కారం వేస్తే కారం అంతా గడ్డలు గడ్డలుగా తేలాడుతూ ఉంటుంది. కాబట్టి ఆనియన్స్లోనే సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసేసుకొని ఎగ్స్ వేసుకోండి. చూడండి, ఇట్లా మిక్స్ చేయండి బాగా. ఆనియన్స్కి, క్యారెట్కి అంతా ఉప్పు, సాల్ట్, పసుపు ఆల్ ఇలా మిక్స్ అయిపోవాలా. ఇప్పుడు నేను ఒక 5 eggs వేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా బాగా ఉప్పు నీళ్ళల్లో కడిగి ఆ తర్వాత యూజ్ చేసుకోండి. ప్రజెంట్ పరిస్థితి బాగాలేదు కాబట్టి. ఫైవ్ ఎగ్స్ తీసుకొని బాగా మిక్స్ చేయండి స్పూన్ తీసుకొని. చూడండి, ఇట్లా మిక్స్ చేస్తే మొత్తం అంత కారం, పసుపు, ఎర్రగడ్డలు, క్యారెట్ అంతా ఈవెన్గా మిక్స్ అయిపోద్ది. ఎక్కడ మనకు కొంచెం కూడా కారం అనేది గడ్డలు గడ్డలుగా ఉండదు, నీట్గా కలిసిపోద్ది. చూడండి ఎంత నీట్గా రెడీ అయిందో మన ఎగ్ బ్యాటర్. ఇప్పుడు మనం వీటిని పొంగనాలు వేసుకుందాం. చూడండి, మన పొంగనాలది హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ వీటిని వేసుకొని మరీ ఎక్కువ ఫుల్గా గుంటలు నిండిపోయేలా వేయకుండా కొంచెం మెల్తగా అయింది. చూడండి, ఎగ్ వేసి వేయగానే ఎంత బాగా పొంగుతున్నాయో. ఎగ్ ఎప్పుడు కొంచెం ఆయిల్ ఉండాలి, లేదంటే స్మెల్ వస్తుంది నీ సువాసన. ఈ పిల్లలు చాలా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా ఏమీ లేనప్పుడు ఇలా చేసేసుకోండి. సింపుల్గా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. లేదంటే ఈవినింగ్ టైం పాస్ కానప్పుడు ఇలా చేసి పెట్టండి, తింటారు. కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. చూసారా, ఈ ఒక సైడ్ అంతా కాలాయి. ఇప్పుడు మళ్ళీ మనం రెండో సైడ్ తిప్పుకుందాం. మొత్తం ఇలా తిప్పుకొని రెండో వైపు కూడా బాగా ఉడకనేయండి. మొత్తం అన్నీ తిప్పుకోండి. చూడండి, ఇలా అన్నీ తిప్పుకోండి. 2 sides బాగా మంచి కలర్ వచ్చేలాగా చేసుకొని ఇంకొంచెం ఒక 1 minute మూత పెట్టేసుకుందాం. చూడండి, నీట్గా 2 sides మంచి కలర్ వచ్చేలాగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం హాట్ బాక్స్లో కానీ ప్లేట్లో కానీ ఏదైనా బౌల్లో కానీ తీసుకుందాం. చూడండి, నీట్గా మంచి కలర్ వచ్చాయండి 2 sides. చూడండి,
చూడండి, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. చూసారు కదా మన ఎగ్ గుంటు పొంగనాలు ఎలా చేసుకోవాలో, చాలా వేడిగా ఉన్నాయి చూడండి. ఎంత నీట్గా, ఎంత రౌండ్గా, ఎంత మెత్తగా ఉన్నాయంటే అంత మెత్తగా ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్.